దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు సందర్భంగా రెండో రోజు కడప పట్టణంలో వివిధ కార్మిక అసంఘటిత సంఘాల నేతలు కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏడు రోడ్ల కొడుల చుట్టూ ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతసేపు రోడ్డు నిర్బంధం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి అన్ని మిత్రపక్షాలు మద్దతు తెలిపాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటి ఓఐటిసి అనే విధంగా ఇతర కార్మిక సంఘాలు చేపట్టినటువంటి మనవహారానికి ఓఐటిసి రాష్ట్ర సమితి నుంచి ఇతర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను పాలనేస్తూ ఈరోజు అరాచక పాలనకు తెరదించాలనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఈ దేశాలకు ఈ దేశ సంపదకు మూల కారణం సైనిక వర్గం. అలాంటి సైనిక వర్గం అసంఘటిత రంగంలో కోటి పది మంది కార్మికులు ఈ దేశ సంపదకు ఈరోజు సృష్టికర్తగా ఉన్నారు. అలాంటి కార్మికులకు ఈరోజు అన్యాయంగా చరిత్ర కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది.